నందు, ఆ ఎలక్ట్రానిక్ మెకానిజంలో నాకు కొంచెం టచ్ ఉంది. ఆ వాషింగ్ మిషన్ రిపేర్ ఏదో నాకు చెప్పు, నేనే రిపేర్ చేస్తాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. బాయ్ 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 నందు. ఇడియట్. గీతా, ఇప్పుడు మన పద్మం చదివేది తిరుపతి మహిళా యూనివర్సిటీ కదా. హలో. ఏ గీతా, నేనే. అమ్మా, తర్వాత నేను ఫోన్ చేస్తాను, పెట్టి. హలో చెల్లెమ్మ, నేనే. వంశీ ఉన్నాడా? హలో. నందినికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, ఏం చేతంటావు? చెత్తన్నా. బుద్ధుందా? మనిషివేనా? చెప్తే అర్థం కదా. మళ్ళీ ఫోన్ చేసామని చెప్తా కొట్టా, పెట్టే. వంశీ గారు. నేనండి లలితని. గీతుందా? సారీ అమ్మా, నా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు, అందుకే కోపం వచ్చాను. లైన్లో ఉండమ్, నేను గీతకి ఇస్తాను. గీత, లలిత ఫోను. లలిత అంటే లలిత, అదేమైనా నీ పెళ్ళాం అనుకున్నావా? పేరు పెట్టి పిలుస్తున్నావు? పరా ఆడవాళ్ళకి కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకో. లలిత గారు, గీత బిజీగా ఉంది, తర్వాత ఫోన్ చేస్తాను చెప్పమంది. ఓకేనండి. హలో. నందు, నేను రా. ఎవరండి మీరు? వంశీ ఫ్రెండ్ రాంబాబుని. గుర్తొచ్చానా? గుర్తొచ్చారు, చెప్పండి. ఏం లేదురా, సినిమాకి వెళ్దామని సింగిల్గా వెళ్ళి చుట్టం. నాకు 9వ తరగతి నుంచి అలవాట్లేదు. నువ్వు కంపెనీ ఇస్తావేమోనని. సరే, మీరు ఎక్కడున్నారు? పవిత్ర లేడీస్ హాస్టల్ ఉంది కదా, దాని ముందున్నాను రా. మీరు ఎలాంటి డ్రెస్ వేసుకొచ్చారు? దేనికి బంగారం? ఆహా, మీ డ్రెస్ కి నేను మ్యాచింగ్ డ్రెస్ వేసుకుని వద్దామని. గుడ్ టేస్ట్. బ్లూ కలర్ టీషర్టు, బ్లూ జీన్స్. ఓకే, అక్కడే ఉండండి, 10 మినిట్స్లో రెడీ అయ్యి వచ్చేస్తాను. హలో, పోలీస్ స్టేషన్. సార్, నేను పవిత్ర లేడీస్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను సార్.